నాగబాబు గారు మా కుటుంబ సభ్యుడు మాకు మా అసోసియేషన్ లో మా ఇంట్లో పెద్దల్లో ఒకరైన మనస్ కష్టం వల్ల ఏమైనా ఆవేశం వల్ల ఆయన చేసి ఉండొచ్చు కానీ నేను ఇప్పుడు ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేయను అది నేను యాక్సెప్ట్ చేయను డిసప్పాయింట్మెంట్ అందరికీ ఉంటుంది నాగబాబు గారిని నేను త్వరలో కలిసి ఆయన్ని నేను వెంటనే అది యాక్సెప్ట్ చేయట్లేదని నేనే పర్సనల్ గా చెప్తాను ప్రకాష్ రాజ్ గారిది ప్రకాష్ రాజ్ గారు అంటే నాకు ఇష్టం అందరూ ఇష్టం నాకు ప్రకాష్ గారు ప్రకాష్ రాజ్ గారితో నిన్న నేను సన్నిహితంగానే ఉన్నా మేమందరం ఎలక్షన్స్ అయ్యేంత వరకు పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేసేంత వరకు మేమే సెగ్రిగేట్ చేసాం మధ్యలో మేము ఎన్నో మాట్లాడుకున్నాం గతం గత జరిగింది జరిగిపోయింది ఇంకా జరగాల్సిన దాని గురించి ఇంకా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మేము చూసుకోవాలి శివాజీ రాజా గారు కానీ సభ్యత్వం కానీ రిజైన్ చేస్తానని కానీ పొరపాటున నాకు లెటర్ పెట్టాడంటే ఇంటికి వెళ్ళి ఆయన కొరికేస్తాను నేను ఆల్రెడీ కోరుకుడు సెక్షన్ నిన్ను చూశారు మీరు ఇక్కడ ఉన్నాడు జనరల్ బాడీ ఇస్ గివెన్ ఎ క్లీన్ షిట్ ఆడిట్ అండ్ లిస్నింగ్ టు ది అకౌంట్ సి జనరల్ బాడీ ఆడిటర్ ఒక గౌరవనీయమైన ఆడిటర్ ఉన్నారు జనరల్ బాడీ ఉంది రెస్పెక్టబుల్ జనరల్ బాడీ ఉంది డిఆర్సీ కమిటీ ఉంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చారు సో దాంట్లో ఏం మిస్టేక్ లేదు నెక్స్ట్ నేను తీసుకెళ్లేటప్పుడు ఐ విల్ బీ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్ ఏదైనా తప్పు ఉంటే అప్పుడు చెప్తాం మేము మేము మాట్లాడుకుంటాం మీడియాకి ఎందుకు వస్తాం ఐ నాట్ కమ్ రప్చర్ రప్చర్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది సో ఈ ఒక్కసారికి వాళ్ళ ప్యానల్ అందరూ ఉన్నారు కాబట్టి ఆ ప్యానల్కే మేము వదిలేస్తున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగుండాలి బాగుంటుంది ఎందుకంటే అంత్యనిష్ఠూరం కల్లా ఆదినిష్ఠూరం మేలంటారు ఇప్పుడు మమ్మల్ని ఎంతమంది ఏం తిట్టుకున్నా నో ప్రాబ్లం ఎందుకు ఇట్లా చేశారు తప్పు చేశారు అని అనుకున్నా పర్వాలేదు కానీ ఏం చేసినా అసోసియేషన్కి మంచి జరగాలి వాళ్ళు మేనిఫెస్టో కరెక్ట్గా వెళ్ళాలంటే మేము అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే మేమందరూ ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతకంటే వేరే ఉద్దేశమే లేదు విష్ణు గారికి మేము ఎప్పుడు కూడా ఏదన్నా కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది 100% చేస్తారనే నమ్మకం మాకు ఉంది చెయ్యాలి అని కోరుకుంటున్నాను నేను ఇంతకంటే వాళ్ళతో వేరే విభేదాలు కానీ అవి కానీ ఇక్కడ నుంచి ఇక ఇక్కడతో నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు ఇంకా ఎక్కడికి ఏమీ నేను చేయను సో ఒక్కసారికి క్షమించండి ఎందుకంటే ఎవరిని అడుగుతున్నాను క్షమించండి అని ఈరోజు మమ్మల్ని నన్ను ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ డెఫినెట్గా మీ వెనకాల మేము ఉంటాం ఎప్పుడూ ఉంటాం ఒకవేళ దాంట్లో సభ్యత్వం లేకపోయినా దాంట్లో ఇది లేకపోయినా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నేను లేకపోయినా నేను మీ అందరికీ మేము అందరం అండగా ఉంటామని నేను ఇప్పటికీ మాటిస్తూ నేను రిజిగ్నేషన్ చేయడం జరిగింది.